రైట్ ప్రభాకర్ గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా తమకే ఎక్కువ సీట్లు వస్తాయంటున్నారు. మీరు కూడా అదే చెప్తున్నారు, డబుల్ డిజిట్ వస్తుంది అని అంటున్నారు. కాంగ్రెస్ చెప్తుంది, ఎందుకు చెప్పదు? కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, తన యొక్క పాలనకి అద్దం పడుతుందని చెప్పని భావించి స్థానాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా తమకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పని ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మాట్లాడాలి కూడా, ఎందుకు? తన పదవిని కాపాడుకోవాలి కాబట్టి. కానీ పల్స్ ఆఫ్ ది పబ్లిక్, మూడ్ ఆఫ్ ది నేషన్, ప్రజలలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం పరిశీలించినట్టయితే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు జరుగుతున్నటువంటి ఎన్నిక ఎంతమాత్రం కూడా కాదు. భారత ప్రధానమంత్రిగా మరి ఒకసారి మోడీ కావాలని కోరుకుంటున్నటువంటి ఒక నేపథ్యం సందర్భంలో, ప్రజలు కోరుకుంటున్నటువంటి ఒక సందర్భంలో ఐఎన్డిఏఏ కూటమికి ఎవరు ప్రధాని? రాహుల్ గాంధీ, శరద్ పవారా, మమతా బెనర్జీ, కేజ్రీవాలా, లేకపోతే ఇంకో రకమైనటువంటి వ్యక్తి అని తేల్చుకోలేనటువంటి ఒక స్థితి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక సమయం సందర్భంలో సమర్థమైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నటువంటి ఒక సందేశం సంకేతం ఉన్నటువంటి ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎవరు ఎన్ని కలలు గన్నా, ఎవరు ఎంత మంది వస్తారని చెప్పుకుంటూ పోయినా వీళ్ళందరూ మరి 3వ తారీఖు వరకే ఆ రకంగా మాట్లాడగలుగుతారు. తర్వాత ఈ ఫలితాలని మేము అంగీకరిస్తున్నాం, ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం, మోడీకే పట్టం కాబట్టి మేము మరి అంగీకరిస్తున్నాం అని పేర్కొనక తప్పదని చెప్పని నేను తెలియజేస్తున్నా. ఇక బీఆర్ఎస్ చావు తప్పి కన్నులొట్టబోయినట్టు మొన్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనే ఘోర పరాజయాన్ని ఎదురుచూసింది. ఆ తర్వాత ఒక్కొక్క శాసనసభ్యుడు వీడుతున్నటువంటి వైనాన్ని కూడా ఎదురైంది. మరొక వైపున టికెట్లు తీసుకొని మేము పోటీ చేయం బాబు అని చెప్పని పారిపోయినటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నటువంటి సందర్భంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో, తెలంగాణలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఇర్రెలవెంట్ అయింది అని బలంగా ప్రజలు నమ్ముతున్నటువంటి సందర్భంలో పోటీ బీజేపీతో ఎవరికి ఉంది అన్నటువంటి విషయమే అంశమైతే, మరి కాంగ్రెస్ని సమర్థిస్తున్నటువంటి ఎంఐఎం, కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నటువంటి కమ్యూనిస్టులు, కాంగ్రెస్తో మేము ఉంటాము మోడీని నిలువరించడం కొరకు అని అనుకుంటున్నటువంటి కుహాన వాదులు వీళ్ళందరూ కూడా కలిసి పోటీని ఇస్తున్నామని చెప్పని భ్రమలు పడుతూ ఉన్నారు. ఈ భ్రమలు మరి పూర్తిగా కూడా అవి నిలబడవు అన్నటువంటి విషయం అర్థమయ్యి ఖచ్చితంగా బీజేపీకే పెద్దపీట వేస్తారు. బీజేపీ యొక్క సంఖ్యనే గణనీయంగా ఉంటుంది. మరి ఈ రాష్ట్రం నుంచి ఎక్కువ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని చెప్పని నేను తెలియజేస్తున్నాను. రైట్ అండి.